టైమ్స్ నౌ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య బంధం బయటపడిపోయిన నేపథ్యంలో దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. బీజేపీ, వైసీపీ లాలూచిని టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థులపై వైసీపీ బలహీన అభ్యర్థులను దించుతారు అని ఆ పార్టీ నేత చెప్పారు. పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ ను బీజేపీ వాళ్లు దాసోహం చేసుకున్నారు. అక్కడేమో మోదీకి దాసోహమైన ఆయన ఇక్కడ మాత్రం కేసీఆర్ కయ్యారు. ఇలాంటి వైసీపీ రాష్ట్రానికి అవసరమా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆంగ్ల వార్తా ఛానల్ టైమ్స్ నౌ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి, వైసీపీ బీజేపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని ఒప్పుకున్న విషయం తెలిసిందే. బుధవారం దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. ఇరు పార్టీల మధ్య అధికారిక పొత్తు లేనప్పటికీ పోటీ విషయంలో రహస్య అవగాహన ఉందని ఆ వీడియోలో మనోజ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు పోటీ చేసే చోట సాదాసీదా బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలపాలి అన్నది తమ పార్టీ విధానమని మనోజ్ వెల్లడించారు. వీటితో పాటు ఆయన మరెన్నో విషయాలు బయటపెట్టారు.